నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ అండి. టెస్టోస్టిరోన్ లెవెల్స్ లో ఉంటే ఆడోళ్లలో సంతానలేమి సమస్య కావచ్చా, ఇది ఎందువల్ల అవ్వచ్చు, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ఇవాళ మాట్లాడుకున్నాం. టెస్టోస్టిరోన్ అనగానే అందరూ మేల్ హార్మోన్ అనుకుంటారు, కానీ ఇది ఆడోళ్లలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే అండాశయాల ద్వారా, అడ్రినల్ గ్లాండ్స్ అనే పార్ట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఆడోళ్ల బాడీలో బోన్ డెన్సిటీ అంటే ఎముకల బరువు డెన్సిటీ అంటాం చూడండి, దాన్ని మెయింటైన్ చేయడానికి మసల్ మాస్ కోసం చాలా ఇంపార్టెంట్. అండ్ సెక్షువల్ డ్రైవ్, ఆడోళ్ళు కూడా సెక్షువల్ డ్రైవ్, సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉండాలంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. కానీ ఈ హార్మోన్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు దీని ఎఫెక్ట్ ఫర్టిలిటీ మీద కూడా, అంటే మీ సంతానలేమి సమస్యకు కూడా ఇది ఒక కారణం అవ్వచ్చు. ఇవాళ వీడియోలో మనము ఈ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఆడోళ్ళలో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు, దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ముందుగా లో టెస్టోస్టిరోన్ కి అండాశయాల నుంచి అండాలు విడుదలవ్వడానికి కనెక్షన్ ఏంటో చూద్దాం. టెస్టోస్టిరోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండాల ప్రొడక్షన్ లో, రిలీజ్ లో. ఈ రిలీజ్ అంటే అండాశయాల నుంచి అండం విడుదలైనప్పుడు దీన్ని ఓవ్యులేషన్ అంటామే. ఈ మొత్తం ప్రక్రియ టెస్టోస్టిరోన్ చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది. సో లో టెస్టోస్టిరోన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, అన్ ఓవ్యులేషన్ అంటే అండం విడుదల కాకపోవడము, దీనివల్ల సంతానలేమి సమస్య అవ్వడం అనేది చాలా కామన్. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అంటే అండాల క్వాలిటీ కూడా తగ్గిపోవడం చూస్తారనమాట. క్వాలిటీ కాకుండా నంబర్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి, దీనివల్ల మీకు సంతానలేమి సమస్య అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. లో టెస్టోస్టిరోన్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కి ఏంటి కనెక్షన్? టెస్టోస్టిరోన్ ఒక గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ తో పాటు పనిచేసుకుంటూ మెన్స్ట్రుల్ సైకిల్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే చాలా హార్మోన్స్ ఉంటాయి, వాటితో పాటు అది పనిచేస్తూ పీరియడ్స్ రెగ్యులర్ గా అవ్వడము, అండం అనేది విడుదలవ్వడం అనేది చూసుకుంటుంది. టెస్టోస్టిరోన్ కరెక్ట్ లెవెల్స్ లో లేనప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు, అంటే డిస్టర్బ్ అవ్వచ్చు బాడీలో. అలాంటప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. ఈ లో లెవెల్స్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ లో ఏంటంటే ఈస్ట్రోజన్ డామినెన్స్ అనే ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవడం బాడీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కన్నా ఎక్కువ ఉండడం అనేది చూడడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ డామినెన్స్ అయినప్పుడు, అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైనప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ అవ్వడము, వెయిట్ గెయిన్, బరువు ఎక్కువడము, మూడ్ స్వింగ్స్ అవ్వడము, ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క సిమ్టమ్ ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిస్తుంది అనమాట. లో టెస్టోస్టిరోన్ కి పీసీఓఎస్ కి ఏం కనెక్షన్? పీసీఓఎస్ లో ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్, అండాశయాల్లో చాలా అండాలు ఉంటాయి కానీ విడుదలవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. ఇది యూజువల్ గా రీప్రొడక్టివ్ ఏజ్ విమెన్ లో, అంటే పిల్లలు కనే వయసులో అవుతుంది అనమాట ఆడోళ్ళలో. ఇందులో ఏంటంటే పీసీఓఎస్ పేషెంట్స్ లో హై లెవెల్స్ ఆఫ్ ఆండ్రోజెన్స్ అంటే ఈ హార్మోన్స్ ఎలాంటివంటే టెస్టోస్టిరోన్ లాంటి హార్మోన్, ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవడము, వెయిట్ గెయిన్ అవడము, జుట్టు ఎక్కువ ఉండడం అనేది చూడడం జరుగుతుంది. పీసీఓఎస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం కూడా అవుతుంది, దీనివల్ల కూడా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి అండ్ ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏంటి? ఈ లో టెస్టోస్టిరోన్ ఉన్నప్పుడు బాడీలో అసలు అండర్లైయింగ్ ప్రాబ్లం ఏంటి చూస్తారంటే, కాజ్ ఏంటి, రీజన్ ఏంటి దీనికి? ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది అనుకోండి, లేదా పీసీఓఎస్ వల్ల అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు బర్త్ కంట్రోల్ పిల్స్ పెడతారు, లేదా యాంటీ ఆండ్రోజన్ డ్రగ్స్ అనేవి రాస్తారు. దీని వల్ల మీ హార్మోన్ లెవెల్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. ఇది కాకుండా ఉట్టి టాబ్లెట్స్ మీద ఆధారపడకుండా, ఎందుకంటే ఎవ్రీథింగ్ టాబ్లెట్స్ కాండు, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి అనమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వెయిట్ లాస్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ ఏంటంటే టెస్టోస్టిరోన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసి లో ఉన్న వాటిని పెంచి, అలాంటప్పుడు మీ సంతానలేమి సమస్య కూడా కొంచెం తొలగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టెస్టోస్టిరోన్ లెవెల్ లో ఉంటే ఏంటంటే చాలా సీరియస్ ప్రాబ్లం కాదు, ఇట్ క్యాన్ బి రివర్స్డ్. అంటే టాబ్లెట్స్ ద్వారా, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా దీన్ని బాగా చేసుకుని మీరు తప్పకుండా మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవో ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.